వెల్కమ్ టు దసరీ స్టూడియో. ఈరోజు మనం చింత చిగురు మెత్తోళ్ల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చింత చిగురు మెత్తోళ్ల కూరకు కావలసిన పదార్థాలు: చింత చిగురు, మెత్తోళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, నూనె. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. శుభ్రం చేసుకొని వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఆ తర్వాత చింత చిగురిని తీసుకొని చింత చిగురిని కూడా శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఆ తర్వాత చింత చిగురిని ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇలా మెత్తగా నలుపుకోవాలి. మెత్తగా నలుపుకున్న ఈ చింత చిగురులో ఇప్పుడు మనం ఈ మెత్తోళ్ళని వేసుకుందాము. వీటితో పాటు ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాము. దీంట్లో చిన్నులపాయ రెబ్బల్ని వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా నూనె, వీటన్నిటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఒక చుక్క వాటర్ వేసుకుందాము. వీటిని కలపెట్టుకుందాము. చిన్న మంట మీద ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాము. కూర రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. వేడివేడిగా చింత చిగురు మెత్తల కూర రెడీ అయిపోయింది. చింత చిగురు మెత్తల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. చింత చిగురు, మెత్తోళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, నూనె. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.